తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి డి వరప్రసాదులతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ అభివృద్ధి రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. మరి వాళ్ళకు ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వం 2018లో 18A అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1989లో